Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బొచ్చయ్య బాటలో మరో మాజీ మంత్రి, ఆ పదవికి రాజీనామాకు సిద్ధం. టీడీపీలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అనంతపురం పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ నీటి ఉద్యమంపై ఇటీవల జరిగిన సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కార్యకర్తల గురించి ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమం పేరుతో కార్యకర్తలు రావాలంటే ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు పయ్యావుల కేశవ్తో పాటు మరికొందరు నేతలు కౌంటర్ ఇచ్చారు. కానీ పార్టీ నాయకత్వం ఇంతవరకు స్పందించలేదు. దీంతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై అనంతపురం పార్లమెంటరీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం కావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ తన అభ్యర్థులను బరిలోకి దింపలేదు. కానీ తాడిపత్రిలో జేసీ సోదరులు బరిలో తమ అభ్యర్థులను నిలిపారు. తాడిపత్రిలో విజయం సాధించారు.